ఆత్మహత్య చేసుకున్న కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ కుటుంబ సభ్యులను గాంధీ మార్చురీ దగ్గర పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక బుచ్చమ్మ చనిపోయింది అని అంటున్నారు హరీష్ రావు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అంటున్నారు హరీష్ రావు. హైదరాబాద్ ను నిలబట్టే ప్రయత్నం చేయాలి, కానీ కూల్చే పని కాదు. ఉన్న దాంట్లో మూసి శుద్ధీకరణ చేయాలి, హైడ్రా మీద కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు. హైడ్రాతో నిరుపేదలపై దాడులు చేస్తున్నారు, వీకెండ్ వస్తే పేద ప్రజలు భయాందోళన చెందుతున్నారు అంటున్నారు హరీష్ రావు. బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొడతారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తూ ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని, అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రిపై కూలగొడుతుండు, మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్ళకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజులు నోటీసు ప్రభుత్వ లీడరే, గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు, మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొడతామని రేవంత్ రెడ్డే పిటిషన్ వేపించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు,